हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मैं चिकेन दम बिरयानी एला चेसुकुंदो चूद्दामु। दानिकि कावाल्सिन पदार्थालु उल्लिपायलु, पच्चि मिरपकायलु, चक्क, लवंगालु, अनास पुव्वु, पुदीनाकु, पसुपु, उप्पु, कारं, अल्लं वेल्लुल्लि पेस्ट्, पेरुगु, केजी पावु चिकेन् तीसुकुन्नानंडि। केजी रैस्कि दान्नि मुंदुगा मैग्नेट चेसि पेट्टुकोवालि। दानि एला तयारु चेसुकोवालो चूद्दामु। पेरुगु, उप्पु, पसुपु, कारं, अल्लं वेल्लुल्लि पेस्ट् మొత్తం కలుపుకొని పేస్ట్ లాగా దానిలో ఈ చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, చికెన్ లెగ్ పీసులు అవన్నీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి। ఈ విధంగా చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి। ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోండి। గిన్నె తీసుకొని గిన్నెలో ఆయిల్ వేసి నెయ్యి కూడా 2 స్పూన్లు వేసి తగినంత వేసుకొని దానిలో చెక్క, లవంగాలు, అనాస పువ్వు, చెక్క, లవంగాలు కచ్చాపచ్చగా దంచుకోండి। దంచుకొని వేయండి। అవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు వేసుకొని వేయించండి। బాగా ఎర్రగా ఫ్రై చేయండి ఉల్లిపాయలు। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి। అది కూడా బాగా వేగనివ్వాలి। బాగా కలుపుకొని రోస్ట్ చేసుకోండి। అదంతా రోస్ట్ అయిన తర్వాత పుదీనా కూడా యాడ్ చేయండి। రోస్ట్ అవుతుంది కదా, రోస్ట్ అయిన తర్వాత పుదీనా యాడ్ చేసుకోండి। పుదీనా కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి। అయిన తర్వాత గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి। గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇంట్లోనే తయారు చేసుకున్న గరం మసాలా అండి। అవి రోస్ట్ అయిన తర్వాత చికెన్ లెగ్ పీసులు, చికెన్ పీసులు అన్నీ వేసుకోండి। వేసుకొని బాగా కలుపుకోండి। తర్వాత దాని మీద మూత పెట్టేసి పక్క స్టవ్లో షిఫ్ట్ చేసుకొని తర్వాత వేరే గిన్నెలో మళ్ళీ రైస్ని ఉడికించుకోండి। అంటే ఇప్పుడు నేను కేజీ రైస్ తీసుకున్నానండి, ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ బిర్యానీ రైస్కి, అలా ఆ విధంగా లెక్క చూసుకొని వేసుకోండి। దానిలో ఆ రైస్ వాటర్లో చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి, నెయ్యి, పలావు ఆకు అదే అంటారు కదా, అది అన్నీ వేసి మరిగించండి। మరిగిన తర్వాత రైస్ వేసేసుకొని సెపరేట్గా ఉడికించుకోండి। ఉడికించుకొని 50% ఉడకాలి। 50% ఉడికిన తర్వాత ఈ పక్కన పెట్టుకున్న మన చికెన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోవాలి। 50% ఉడికించాలి। 50% ఉడికించిన తర్వాత ఈ చికెన్ ఏదైతే ఉందో అది కూడా 50% ఉడికింది, దాన్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। బాగా మంచిగా కలుపుకోండి। కింద నుంచి బాగా తిప్పి కలపండి, బాగా రైస్ని అని చికెన్ కలిసేలాగా కలపండి। బాగా కలుపుకుంటే మొత్తం కలుస్తుంది। రైస్ మాత్రం గుర్తుంచుకోండి 50% ఉడకాలి, కొంచెం వాటర్ ఉండాలి అందులో। చికెన్లో కూడా ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఈ వాటర్ కలిసి ఉడికిపోతుంది। దాని మీద మూత పెట్టి ఒక 10 మినిట్స్ దమ్ మీద ఉడికిచ్చండి। సిమ్లో పెట్టి స్టవ్ మూత పెట్టి దాని మీద ఏదైనా వెయిట్ పెట్టండి। వేడి పెట్టి ఒక 10 మినిట్స్ చూసుకొని ఉడికించుకోండి, ఉడికిపోతుంది। చూసుకోండి ఉడికిపోయింది, రెడీ అయిపోయింది, ఇంక మనం సర్వ్ చేసుకోవడమే। చాలా బాగా వచ్చింది, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।